కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని పేదల పోరాట సమితి, వ్యాపార కార్మికుల సంఘం, ట్రేడ్ యూనియన్ అభ్యుదయ యువజన సంఘం నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో భారతదేశ వ్యాప్తంగా చేపట్టిన బంద్లో భాగంగా ర్యాలీలు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా పేదల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ఇమానియల్, బద్వేల్ ఏరియా సెక్రటరీ మౌలాలి, జయరాజు, నరసింహులు, ప్రసాద్, రెడ్డెమ్మ, కుమారిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 35,000 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతుల కోసం దేశ వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమ కార్యక్రమాలను అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల రైతులను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. రైతుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తుందని, అలా చేస్తే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.